Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan trap lo Chandrababu. Janam a hamina namutara. Ranana yennikello kelakamaina ninadam. Vidhanaparamaina amshampaina TDP adhinatha Chandrababu clarity icharu. Jagan prabhutvamlo chestunna sankshemam kante merugaina sankshemam amalu chestarani prakatincharu. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేస్తామని చెప్పుకొచ్చారు. అటు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాతో ఉన్నారు. ఆ ధీమా వెనుక తాను అమలు చేస్తున్న సంక్షేమం, సోషల్ ఇంజనీరింగ్ పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన ప్రకటన, ఇస్తున్న హామీ పైన ప్రధానంగా వైసీపీలో చర్చ మొదలైంది. చంద్రబాబు తాను జగన్ కంటే మెరుగైన సంక్షేమం అమలు చేస్తారని చెప్పడం పైన విశ్లేషణలు చేస్తున్నారు. ఇదే సమయంలో కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ చంద్రబాబు నాడు ఇచ్చిన హామీలను అమలు చేయని విషయంపైన ఎక్కువగా ప్రచారం చేశారు. చంద్రబాబు విశ్వసనీయతపైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. పాదయాత్ర సమయంలోనూ తనకు ఉన్నది చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత అంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ అధికారంలోకి వచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి సభలో సమావేశంలో తన నవరత్న హామీలు, అమలు, నిధుల గురించి వివరిస్తూనే చంద్రబాబు గతంలో హామీలిచ్చి మోసం చేశారని, తాను మాత్రం అమలు చేశారని చెబుతూ ప్రజల్లో సానుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమం కారణంగా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందనే వాదన ఉంది. ఈ సమయంలో చంద్రబాబు సైతం అంతకు మించి సంక్షేమం అందిస్తామని చెప్పడం ద్వారా సీఎం జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో జగన్ చేసిన దానికంటే ఎక్కువగా చేస్తారని చెప్పకపోతే ఓట్ బ్యాంక్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన జగన్కు మించిన సంక్షేమం అంటే నవరత్నాలు కొనసాగిస్తారా లేక వీటిని రద్దు చేసి కొత్త పథకాలు తెస్తారా అని ప్రశ్నించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇక చంద్రబాబు పథకాలు అమలు గతంలో చేయలేదని, ఇప్పుడు అధికారం ఇస్తే చేసే అవకాశమే లేదని గతంలో చేసిన ప్రచారమే మరోసారి వైసీపీ తెర మీదకు తెస్తోంది. చంద్రబాబుకు ఓటు వేయడం ద్వారా సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లేనని పార్టీ ప్లీనరీ వేదికగానే సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు సంక్షేమం కొనసాగింపు, కొత్త పథకాలపైన స్పష్టత కోరతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ హామీలు రెండు పార్టీల్లో ఎవరికి మేలు చేస్తాయి, ఎన్నికల వేళ ఎవరికి నష్టం చేస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.